మహారాష్ట్రకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మోహన్ డెల్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబై హోటల్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేస్తే తప్ప అసలు విషయం తెలియదని పోలీసులు చెబుతున్నారు. దాద్రానగర్ హవేలీ స్థానం నుంచి మోహన్ దెల్కర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాద్రానగర్ హవేలీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2019లో పార్టీని విడారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా గెలుపొందారు.